फर्स्ट एड प्रथम चिकित्सा చేస్తా ఆడ్ని ఆ సమస్తనే అలాగా శాఖలుగా విస్తరించి ప్రపంచ దేశాలు మొట్టమొదట కొన్ని దేశాలే దాన్ని సపోర్ట్ చేసిని అలాగా జెనీవా కాన్ఫరెన్స్ అని జరిగింది దాంట్లో ప్రపంచంలో గల అన్ని దేశాలు దాదాపు 90% కంట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి ఇప్పుడు మన రెడ్ క్రాస్ సొసైటీకి మిగతా స్వచ్ఛంద సంస్థలకి తేడా ఏంటంటే ప్రపంచంలో ఎన్ని శాఖలు ఉన్నా స్వచ్ఛంద సేవా సంస్థ ఏదీ లేదు ఇంకొకటి ఇది ఏంటంటే క్రమేపీ అప్పుడు యుద్ధంలో గాయపడిన వాళ్ళతో కాకుండా తర్వాత దీన్ని ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంట్లో స్వచ్ఛంద రక్తదానం ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు వారిని ఆదుకుంటాం అలాగే ఇప్పుడు యూత్ రెడ్ క్రాస్ ఇప్పుడు ఇంత ఇంటరాక్షన్ పబ్లిక్తో ఇంత ఇంటరాక్షన్ గల స్వచ్ఛంద సంస్థ ఏదీ లేదు ఒక విధంగా చెప్పాలంటే యూత్తో జరుగుద్ది పబ్లిక్తో జరుగుద్ది ఎందుకంటే ఈ మధ్యన మేము ఫస్ట్లో 2009లో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం దాంట్లో 8500 యూనిట్స్ పర్ డే వచ్చినాయి ఆ రోజు దానికి మేము ఎంత కష్టపడ్డామంటే 15 రోజులు ముందల దాని ప్రీ ప్లాన్డ్ వర్క్ చేసాం ఒక ఆఫీస్ వేరేగా సెటప్ చేసి కంప్యూటర్ ఆపరేటర్స్ 4 వేరేగా 4 26 lakhs ఖర్చు పెట్టి ఆ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చేయగలిగాం అలాగే 1 డే తర్వాత కూడా ఈ మధ్యన కూడా చేసాం అప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు కనుక ఉన్న వాస్తవం చెప్పాలంటే ఇంత పోటీ లేదు కనుక వచ్చినాయి ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంకులు కూడా ఎక్కువైపోయి ఈ మధ్యన ఒక దారి చేస్తే 750 యూనిట్స్ వచ్చినాయి ఇలాంటి ఇంకా ముందర రాబోయే రోజు అలా మెగా నందిగామలో అలాగే దీని యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి రక్తదాన శిబిరములు నిర్వహించడం మెగా హెల్త్ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అంటే మెగా హెల్త్ క్యాంప్స్ నందిగామలో చేసాం మొన్న 1200 పేషెంట్స్కి అన్ని రకాల విభాగాల నుంచి చికిత్స అందించింది కాబట్టి ఏంటంటే మనం మీరు చూసారు కదా నాకు ఎందుకు ఇష్టం అంటే స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఈ దీనికి ఉన్న ప్రివిలేజెస్ మిగతా దేనికి లేవు దీనికి ఉన్న ఆథరైజేషన్ దీనికి ఏంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రెసిడెంట్ స్టేట్ లెవెల్లో గవర్నర్ ప్రెసిడెంట్ ఇండియా లెవెల్లో రాష్ట్రపతి ప్రెసిడెంట్ కాబట్టి దీనికి ఉన్న ఆథరైజేషన్ అనేది మిగతా సేవా సంస్థలకి ఇంత లేదు ఇంత గవర్నమెంట్ ఇంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయడం అలాగే ప్రతి కంట్రీలోనూ దీనికి ఆ ఇండియా యొక్క ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఇది ఉంటుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి క్రిస్టియన్ రెడ్ క్రాస్ అని దీనికి అనుబంధ సంస్థ ఉంది వరల్డ్ అమెరికా దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసా రెడ్ క్రాస్ సొసైటీ వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని సేవకులుగా చాలా దేశాల్లో ఈ రెడ్ క్రాస్ సంస్థ అల్లుకుపోయింది దాని సేవలు కూడా రకరకాల విభాగాల్లో పబ్లిక్కి మన యూత్ రెడ్ క్రాస్ ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఎన్నో సేవలు చేయగలుగుతాం ఈ రెడ్ క్రాస్ లో పనిచేసే వాళ్ళకి మెయిన్ ఏంటంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ ప్రకారంగా ఈ వయసులో కూడా ఆయన సిఆర్ రెడ్డి కళాశాలలో ఆయన సూపరింటెండెంట్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇప్పటికీ రెడ్ క్రాస్ లో వాలంటరీగా పనిచేస్తున్నారు సో దేర్ సర్వీసెస్ ఆర్ వెరీ గ్రేట్ అందుకోసమే మనకి రెడ్ క్రాస్ అంటే అంత ఇష్టం అదొక చిన్న ఎగ్జాంపుల్ అట్లా మనం ప్రతి విషయాల్లో కూడా రెడ్ క్రాస్ అంటే ఎందుకు అంత మనం అభిమానంగా అంత ఇష్టంగా మనం చేస్తున్నామంటే ఈ రోజు థీమ్ కూడా అదే రెడ్ క్రాస్ అంటే మనకు ఎందుకు అంత ఇష్టంగా మనం చేస్తున్నాం మన హృదయానికి హత్తుకుని మన హృదయానికి అది తాకినటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి కాబట్టి ఆ సన్నివేశాన్ని ఈ రోజు మనం ఇక్కడ చర్చించుకోవడానికి కూడా సో మనకి ఒక మంచి డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, డాక్టర్ దేవలరావు గారు, డాక్టర్ సమరం గారు, ఇద్దరు గొప్ప వ్యక్తులు మనకి స్టేజ్ మీద ఉన్నారు. సో మనకి నెక్స్ట్ డాక్టర్ దేవలరావు సార్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. డాక్టర్ గారు తెలియని వాడు ఎవరు ఉంటారండి? యాక్చువల్గా అందరూ తెలిసిన వాళ్ళే. ఇందాక నేను మన స్టూడెంట్ అడిగా మా సార్ తెలుసా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏది ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ కూడా సార్ సార్ మా తెలియదు తెలియపాటు ఏంటి యాక్చువల్గా వీఆర్ ఆల్ వెరీ మచ్ ప్రివిలేజ్ చూసి డాక్టర్ సమరం గారు చెప్పారండి. సో ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ డాక్టర్ జి సమరం గారు, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు ఇందాక మార్నింగ్ రాగానే సార్ మీ కాలేజీకి అమ్మావు గారు వస్తారని గుర్తించారు. నాకు అర్థం కాలేదు. మేడం గారు చెప్పారు సార్ ఏంటంటే సిఆర్ఎడి కాలేజీలో పనిచేశారు ఏలూరులో. సార్ సిఆర్ఎడి కాలేజీలో సుబ్రహ్మణ్యుడికి పనిచేసి 35 years రిటైర్ అనమాట. రాంబాబు గారు మన డోనారావు అబ్బాయి, కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రాంబాబు గారు అక్కడ చైర్మన్ అనమాట. అందుకే అడిగారు సార్ వస్తున్నారు. అలాగే అన్నమ్మ గారు యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న ఫస్ట్ ఇయర్ పిల్లలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మంత్ 2 shifts మన ఫస్ట్ ఎయిడ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ చేశారండి, వర్క్ షాప్. వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు ఇచ్చారండి. అండ్ సిమిలర్లీ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ బిఫామ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో టుడే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటేనండి రెడ్ క్రాస్ ఫార్మేషన్ డే అంటే రెడ్ క్రాస్ పుట్టినరోజు లెక్క. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే ఈ రెడ్ క్రాస్ ఫౌండర్ డొనాల్డ్ జీన్ ఎన్ని డొనాల్డ్ అని ఆయన పుట్టినరోజు యాక్చువల్గా. ఆ సందర్భంగా ఈ రెడ్ క్రాస్ డే రెడ్ క్రాస్ స్టార్ట్ చేశారు. ఆయన పుట్టినరోజునే ఈ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఈ అయితే మనం చాలా చేస్తున్నాం. ఇది మన నేషనల్ ఫార్మ్స్ వీక్ అని, లేకపోతే ఓజోన్ డే అని, లేకపోతే వరల్డ్ వాటర్ డే అని చాలా ప్రోగ్రామ్ చేసాం. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక థీమ్ ఉంటుంది యాక్చువల్గా. ఈ సంవత్సరం ఈ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఎందుకంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తీసుకున్నంతా చిన్నప్పుడు హై స్కూల్ లెవెల్లో చదివామండి. సోషల్ స్టడీస్ లో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం యాక్చువల్గా ఇవన్నీ జరిగినాయండి. అప్పుడు ఆ యుద్ధాలు జరిగినప్పుడు మీకు తెలుసు కదా, చాలా మంది క్షతార్థులు అవుతూ ఉంటారు, గాయాలు తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి సేవ చేయాలండి, లేకపోతే చచ్చిపోతారు. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా మెయిన్ గా ప్రథమ చికిత్స ఎలాంటి జరుగుతూ ఉండే అనమాట. సో ఈ కార్యక్రమం ఇవన్నీ చేయడానికి అది రెడ్ క్రాస్ ఫామ్ చేశారండి. అప్పటి నుంచి కూడాను చాలా నిస్వార్థ సేవ అండి. చాలా నిస్వార్థంగా మనకు చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉన్నాయండి. ఎన్నున్నా కూడాను రెడ్ క్రాస్ ఉండే ప్రత్యేకత రెడ్ క్రాస్ ఉంటుందండి. చాలా చక్కటి సేవలు అందిస్తున్నారు. ఇలా సార్ చెప్పారు యాక్చువల్గా మెయిన్ గా ఏంటంటే మనం బ్లడ్ డొనేషన్ ఒకటి, అలాగే డెంటల్ క్యాంప్ ఒకటి, అలాగే హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి. ఇవే కాకుండా ఇప్పుడు మనకు పెద్దగా యుద్ధాలు లేవండి. పూర్వం యుద్ధాలు ఉండే ఫస్ట్ ప్రపంచ యుద్ధం, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం, అప్పుడు సేవలు ఉన్నాయండి. ఇప్పుడు యుద్ధాలు లేవు కాబట్టి ఆ యుద్ధంలో గాయపడ్డ సైడ్ విజయ అలాంటివి ఇవ్వండి యాక్చువల్గా. సో మెయిన్ గా ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండి. బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు. ఫర్ ద నీడీ పీపుల్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా సప్లై చేస్తుంటారండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ విధంగా ఏంటంటే నీడీ పీపుల్ కి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు చక్కగా సేవ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. కొంతమంది ఏంటంటే మహేష్ బాబు అంటే ఇష్టం, కొంతమందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం, కొంతమందికి రవితేజ ముసలాడు అంటే ఇష్టం యాక్చువల్గా. ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి యాక్చువల్గా. వాడు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ కారణాలు వాడుకుంటే యాక్చువల్గా. కానీ ఇక్కడ మీరు కనుక తీసుకుంటే రెడ్ క్రాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, దాంట్లో డౌట్ లేదండి. అంటే మనకు సేవ చేయకపోవచ్చు కానీ మనలాంటి మానవులు చాలా మంది కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా, ఇండియా ఒకటే కదండి, ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్నారండి. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇదనమాట, సర్వీస్ అనమాట. ఎట్లా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరి పెద్ద వాళ్ళు అడుగులు చేయడానికి కాదండి, ఏదో దోచేయడం కాదు యాక్చువల్గా. అడుగులో కాకుండా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లోనేమో కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఉంటుంది మొత్తం ఆ కార్యక్రమాలు. స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు చూస్తారండి, కంట్రీ లెవెల్లో ప్రెసిడెంట్ గారు చూస్తారు. కాబట్టి ఏంటంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేది కూడా చాలా సిస్టమేటిక్ గా, ఆర్గనైజర్ గా జరుగుతూ ఉంటాయి. సేవ మట్టి గ్యారెంటీగా ఇస్తూ ఉంటారండి. జనరల్గా ఇక్కడ విజయవాడలో కూడా వీఆర్ హ్యావింగ్ వాట్ ఇస్ కాల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ. దాంట్లో మెయిన్ గా మన సమరం గారు ఉన్నారు, డాక్టర్ ఇల్లా రవి గారు ఉన్నారు, అలాగే డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మన శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ హాస్పిటల్, వారంతా కూడా ఇన్వాల్వ్ అవుతారండి. జనరల్ గా నీడీ పీపుల్ మధ్య చాలా మంది వెళ్తూ ఉంటారు, బ్లడ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా నో డౌట్ నాకైతే ఇష్టమేనండి. డెఫినెట్ గా మీ అందరికి కూడాను ఈ యొక్క వరల్డ్ ఏది మన రెడ్ క్రాస్ డెఫినెట్ గా ఇష్టమని భావిస్తున్నారండి. కూడా దాని గురించి అసలు తక్కువగా మాట్లాడారు, దాని గురించి తక్కువగా అంచనా కూడా వేయరు. అలాంటి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ వరల్డ్ రెడ్ క్రాస్ డేని ఈ రోజు ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ దేవలరావు గారు కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎంతో చక్కనైన సందేశం ఇచ్చారు. సో వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక గొప్ప వ్యక్తి, ఫస్ట్ గా ఒక గొప్ప వ్యక్తి ఆయన, రెండోది ఒక గొప్ప డాక్టర్ గా ఉంటూ కూడా హ్యూమన్ వాల్యూస్ పాటిస్తూ వారి యొక్క పేద అంటే పేదవారితో ఎంత ఎవరైనా సరే పూర్ పీపుల్ ఎవరైనా వచ్చి డాక్టర్ గారండి అంటే చాలు, ఆయన అందించినటువంటి సర్వీస్ లేదు. ఆయన హాస్పిటల్లోనే ఉన్నటువంటి అన్ని సర్వీసెస్, ఒక టెస్టింగ్లే కానివ్వండి, చెకప్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ డొనేషన్ కానివ్వండి, బ్లడ్ ఇవ్వడం కానివ్వండి, నెక్స్ట్ ఇంకొక NGO కానివ్వండి, ఇంకొక దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్క అవసరతను కూడా డాక్టర్ గారు ఇది నాది, ఇది నాకు సంబంధించిందే అనేది ఉండదు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన చాలా ఓపెన్ గా అనమాట వాళ్ళకి చేద్దాం. నీడి జీన్ హెన్రీ జూనాట్ గారు ఆ నీడి అన్న మాటను ఏమైందంటే అవసరత కోసం పనిచేస్తున్నారో అలాంటి అవసరత కోసం పనిచేసేటటువంటి గొప్ప డాక్టర్ గా డాక్టర్ సమరం గారు కూడా రెడ్ క్రాస్ లోని మెంబరు. సో మనకి ఇంటర్నేషనల్ ఫిగరు ప్లస్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ లో తో పాటు మనకి ఇండియన్ రెడ్ క్రాస్ ప్లస్ కృష్ణా డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ లో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఇన్ ద రెడ్ క్రాస్. సో అప్పటి నుంచి కూడా తను సేవ చేసుకుంటూ మా బ్లడ్ బ్యాంక్ లో కూడా చీఫ్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ గా ఉంటూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన రెడ్ క్రాస్ లకు 1 by 1 కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనం ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుతూ సో వారిని ఈ యొక్క రెడ్ క్రాస్ వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. రెడ్ క్రాస్కి నేను రెడ్ బ్యాంకులో చైర్మన్గా ఉన్నాను, అలాగే రెడ్ క్రాస్ మేనేజ్మెంట్లో ఉన్నాను. సరే వేరే విషయం, కానీ మన రెడ్ క్రాస్లో ఈ థీమ్ పెట్టింది, వాట్ యు లవ్ అబౌట్ రెడ్ క్రాస్. వాట్ యు లవ్ అబౌట్ రెడ్ క్రాస్ అన్నారేంటి అని అనిపించింది. సరే రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం అని అర్థం అండి. తర్వాత ఇక నిన్న అన్నమ్మ గారు ఫోన్ చేసి మీరు రేపు రావాలండి అని నేను మళ్ళీ ఇంకే అడగకుండానే టీమేడు తెలుసా, రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఊరి నాయన ఎంతో నేను ఊరికనే కాదు, ఆవిడ వచ్చింది దీర్ఘం, ఆవిడ నా మీద ప్రేమతో చూపించింది. రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం, మీరంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పగా రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం, అది చూపించే నా మీద ఎంత ఇష్టం అర్థం ఏంటంటే తగ్గ పోలీసింది అన్నాడు. ఆ మీ చాలా ధన్యవాదాలు అన్నాడు. నా మీద ప్రేమ చూపించిన అభిమానం చూపించినందుకు ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అలాగే మరి రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం అన్నదానికి మాట్లాడు చూడే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అబ్బాయి ఎందుకురా అమ్మాయి అంత పడిచేస్తాడు, ఆ అమ్మాయి నాకు ఎంతో ఇష్టం అంటాడు. ఏంట్రా ఇష్టం, అమ్మాయి నవ్వు నచ్చిందా, అమ్మాయి కళ్ళు నచ్చాయా, అమ్మాయి బుగ్గలు నచ్చాయా, లేకపోతే పర్సనాలిటీ టోటల్ గా నచ్చింది. కాదు డాడీ, కాదు మమ్మీ, అమ్మాయి ఎంతో ప్రేమ చూస్తుంది నా మీద, నేనంటే ఎంతో ఇష్టం, నేనంటే ఎంత గౌరవం, ఎంత అనుకున్నా నాకు ఎంత చేస్తుందో, ఎంత నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత ప్రేమో అంటే LOVE కాదు అక్కడ ప్రేమ అంటే కన్సర్న్, నా గురించి ఎంత పట్టించుకుంటుంది అని అర్థం. అలాగే ఒక అమ్మాయి అబ్బాయి అంటే నాకు ఎంతో ఇష్టం అన్నానుకో అంటే ఎందుకే అబ్బాయి అంటే అది ఇష్టం అంటే ఏంటి అబ్బాయి అంటే నీకేం తెచ్చాడు, ఏం సిక్స్ ప్యాక్స్ ఉన్నాయా, లేకపోతే మజుల్ ఖానా, లేకపోతే షారుఖ్ ఖాన్ లా ఉన్నాడా, లేకపోతే ఇంతకుముందు చెప్పారు ఈవీడ్లా ఉన్నాడా, జూనియర్ ఎన్టీఆర్ లా ఉన్నాడా, మహేష్ బాబు లా ఉన్నాడా. అలా అతనంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే అతను ఎంత చక్కగా ప్రేమిస్తాడో, ఎంత చక్కగా హెల్పింగ్ నేచర్ ఉందో, ఎంత కన్సర్న్ గా ఉంటాడో, ఎంత పట్టించుకుంటాడో. నాకు చిన్న దెబ్బ తెలిసాడు, దెబ్బ తెలియదా పుట్టుకుపోతాడు అంటే. ఎందుకని ఆ అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా రెండిట్లో ఒకటే ఉంది, ఏంటుంది ప్రేమ. ఏంటి ప్రేమ, పట్టించుకోవడం కన్సర్న్. ఆ కన్సర్న్ దేంట్లో ఉంది, రెడ్ క్రాస్ లో బాధతో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునే గొప్ప గుణం. అంతేత ఇక్కడ నా అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం, అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఎంత ఇష్టమో దాని యొక్క విశాల రూపమే రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం. దాని విశాల ప్రతిది ఎలా పెరుగుతుంటుంది. ఓ పుష్పం మొదట్లో మొగ్గలా ఉంటుంది, వికసించి పరిమళించే పుష్పం అవుతుంది, వికసిస్తున్నాం. ఆ రంగా రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం, నిజంగా చాలా ఇష్టం. ఆవిడ నాకు చెప్తుంది రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం, దార్థం తీసుకు. కానీ నేనైతే నాకెంతో ఇంత పూర్తి చేసాడు, నేనైతే నిజమే చాలా ఇష్టం. ఎందుకు అందుకని రెడ్ క్రాస్కి నేను ఆ బ్లడ్ డొనేషన్ కన్సల్ట్ చేసి నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఎక్కడెక్కడ బ్లడ్ బ్యాంక్స్ మొత్తం నేను 86,000 యూనిట్లు 86,000 యూనిట్లు అందరిదే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టించి నేను ఇనిషియేట్ తీసుకుని నేను కనెక్ట్ చేసి 86,000 యూనిట్లు కనెక్ట్ చేశాను. ఎందుకని రెడ్ క్రాస్ అంటే నాకు ఇష్టం. అలాగే థాలసీమియా పిల్లలు ఉంటే ఇప్పుడంత అవసరం లేకపోయింది, కానీ థాలసీమియా పిల్లలు ఉంటే మా హాస్పిటల్లో రోజు 2-3 థాలసీమియా పిల్లలకి రెడ్ క్రాస్ బ్లడ్ ఇప్పించి ఆ పిల్లలకి బ్లడ్ ఇప్పించారు. నిజంగా ఇవాళ థాలసీమియా డే, ఇవాళ ఇంటర్నేషనల్ థాలసీమియా డే. నాకు మనసు నిజంగా ఎంత నా కళ్ళ ముందు ఆ పిల్లలందరూ వెళ్తున్నారు. ఆ థాలసీమియా పిల్లలకి ప్రాణం పోస్తుంది ఎవరంటే రెడ్ క్రాస్. మరి ఇష్టంగా పోయింది రెడ్ క్రాస్. థాలసీమియా పిల్లలు బతుకుంటున్నారు అంటే కేవలం రెడ్ క్రాస్. వరల్డ్ వైడ్గా దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది థాలసీమియా పిల్లలు ఉన్నారు. థాలసీమియా అంటే మీద ఆల్రెడీ తెలుసుంటారు. హిమోగ్లోబిన్ అబ్నార్మల్ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆ అబ్నార్మల్ హిమోగ్లోబిన్ ఆర్బీసీ ఉంటుంది. ఆ అబ్నార్మల్ హిమోగ్లోబిన్ ఆ ఆర్బీసీ డ్యామేజ్ చేసి ఎనిమిదిగా తయారవుతారు. చాలా ఇక ఆ బ్లడ్ ఎక్కిస్తేనేమో దాని ప్యాకేజీలు ఎక్కిస్తేనేమో 15 రోజులు బాగుంటారు, వెళ్ళేది 3 వారాలు బాగుంటారు. మళ్ళీ ఎక్కించడం ఫుల్గా హుషారుగా ఉంటారు. మళ్ళీ ఆ ఆర్బీసీ బ్రేక్ హిమోగ్లోబిన్ పోతుంది. మళ్ళీ వీక్ అయిపోతారు. మళ్ళీ ఎక్కిస్తే మళ్ళీ బాగుంటారు, మళ్ళీ వీక్ అయిపోతుంటారు. ప్రతి 2-3 వారాలకి బ్లడ్ ఎక్కిస్తారు. థాలసీమియా మైనర్, థాలసీమియా మేజర్ అని ఉంది. ఆ మీద వాళ్ళు బతికిస్తుంది ఎవరు? రెడ్ క్రాస్. ఎవరు కాదు, ఎవరు పొదుగు తీసుకువచ్చు. కానీ రెడ్ క్రాస్ ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ క్రాస్ తరపునే ఒక హాస్పిటల్ కట్టి దాంట్లో పిల్లలు పెట్టి వాళ్ళ పిల్లలు థాలసీమియా పిల్లలు రెగ్యులర్గా బ్లడ్ ఇప్పిస్తున్నారు. 2 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ కట్టారు. మరి అంత సర్వీస్ ఉచితంగా, అంతేకాకుండా వాళ్ళకి తగిన మందులు ఇవ్వాల్సి వస్తుంటుంది. ఆ మందులు అందులో బ్లడ్ ఎక్స్ అయిపోయిందా, ఈ బ్లడ్ ఎక్కిస్తుంటే ప్రతి 3 వారాలకు ఎక్కిస్తుంటే మీకు తెలుసు ఐరన్ పెరిగిపోతుంది. ఎందుకు హీమోగ్లోబిన్ బ్రేక్ అయిపోతుంది. హీమోగ్లోబిన్ ప్రోటీన్ అండ్ ఐరన్, దాంతో బ్లడ్లో క్లీన్ పెరిగిపోతుంటుంది. లివర్ డ్యామేజ్ పెరుగుతుంది, రక్తంలో సో ఐరన్ పెరిగిపోతుంది. ఆ ఐరన్ సిలేట్ మరి చేయాల్సిన మళ్ళీ ఐరన్ తగ్గ మళ్ళీ దాని మందులు ఇవ్వాల్సిందే. ఊరి బ్లడ్ ఎక్కి సరిపోయిందా, బ్లడ్ ఎక్కిస్తున్న కొద్దీ ఐరన్ పెరిగిపోతే ఐరన్ పెరుగుతుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది, స్పీన్ డ్యామేజ్ అవుతుంది, అన్ని డ్యామేజ్ అవుతుంది. హార్ట్ పెరిగిపోతుంటుంది. దానికి మళ్ళీ మందు, దానికి వేరే చికిత్స చేయాలి. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఎన్ని విషయాలు ఎంత మందు వాళ్ళు పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రెడ్ క్రాస్. థాలసీమియా పిల్లలు మన భారతదేశంలో దాదాపు 80,000 మంది ఉన్నారు. దాంట్లో పిల్లలందరూ కూడా ఎంత చేసినా 20 ఏళ్ళకి అయిపోతున్నారు. జీవితం పూర్తి 100 ఏళ్ళు నిండిపోతున్నాయి. అదేమో 3 వారాల 3 నెలల పిల్లల నుంచే వాళ్ళ బతుకులు దొరికిపోతాయి. అందులో థాలసీమియా మేజర్ ఏది చెప్పాల్సిన. మరి అలాంటి వాళ్ళ బతుకుల్లో వెన్నెల నింపి అక్కడ తల్లులు బిడ్డను కందంటే ఆ పిల్లలు చూసి ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది. ఎప్పుడు పుట్టుపోతుంటే అసలు అమ్మాయి ప్రాణం వెలువెళ్ళాడుకుంటే ఎలా ఉంటుంది. అంతేత వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేది రెడ్ క్రాస్. మరి రెడ్ క్రాస్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకన్నా మీరు ఎందుకన్నారు, ఎవరు ఎందుకన్నారు అనలేదు అంటే వాళ్ళలో మానవత్వం లేదు. రెడ్ క్రాస్ అనేది ఏం తెలియజేస్తుంది? మనం రెడ్ క్రాస్ కి సంబంధించిన రెడ్ క్రాస్ లో ఉన్నామన్నా, రెడ్ క్రాస్ యాక్టివిటీలో పాల్గొన్నామన్నా దానికి అర్థం అంటే దట్ షోస్ ది హ్యుమానిటీ. మీలో ఉన్న మానవత్వాన్ని తెలియజేస్తుంది. సెవెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ హ్యుమానిటీ, ఇంపార్షియాలిటీ, న్యూట్రాలిటీ, ఇండిపెండెన్స్, వాలంటరీ సర్వీస్, యూనిటీ అండ్ యూనివర్సాలిటీ. ఈ 7 ఈ ముఖ్యమైనటువంటి రెడ్ క్రాస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్ క్రాస్ లో ఈ 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటాం. సార్ ఇప్పుడు ఒక్కొక్క ప్రిన్సిపల్ గురించి చాలా క్లుప్తంగా అసలు ఎంత డీటెయిల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. ఆ చెప్పేటప్పుడే మనకి హ్యుమానిటీ అనగానే మనలో ఆ మానవత్వాన్ని ఉప్పొంగుకుంటా రావాలి. ఇంపార్షియాలిటీ ఇన్ని చెప్పారు అసలు. వాస్తవంగా లాస్ట్ లో యూనివర్సాలిటీ, విశ్వజనీనత, ఏ చేసినా కూడా విశ్వజనీనత. మొన్న ఒక యుద్ధంలో మన ఎవరిని పట్టుకున్నారు కదా, అభినవ్ ఏం చేశారు, అభినందన్ పట్టుకున్నాక తను వాళ్ళు పాకిస్తాన్ కి పట్టుబడ్డాడు. వాళ్ళు ఏం చేశారు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు, రెడ్ క్రాస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు పాక్ ప్రెసిడెంట్ ఒక ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి నేను అభినందన్ ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను పలానా వాఘా సరిహద్దు వద్ద అని చెప్పి ఆ రోజు న్యూస్ లో బులెటిన్ రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా అదే టైం కి తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళ దౌత్య సంబంధాలు ఎవరైతే నడుపుతారో సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటారు అందరూ. బట్ హియర్ ఇక్కడ రెడ్ క్రాస్ కి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారంటే విశ్వజనీనత. విశ్వజనీనత ఎవరు ఆ ప్లేస్ లకు వెళ్ళినప్పుడు ఆ బోర్డర్స్ లకు వెళ్ళినప్పుడు ఎవరు అందరూ ఉన్నారు. బట్ అక్కడ రెడ్ క్రాస్ సంబంధించినటువంటి చైర్మన్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ అక్కడుండి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లకి ఆ అభినందన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత అతనికి మెడికల్ చెకప్ ఎవరు చేయాలి అంటే గవర్నమెంట్ ప్లస్ దౌత్య సంబంధాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మెడికల్ చెకప్ చేయకూడదు. ఇట్స్ ఏ రెజల్యూషన్ పాస్ బై ది జెనీవా కన్వెన్షన్. మనం ఏవైతే రెడ్ క్రాస్ లో జెనీవా కన్వెన్షన్ ఏర్పాటు చేశారో ఆ జెనీవా కన్వెన్షన్ ఈ రూల్స్ అండ్ ఆ రెగ్యులేషన్స్ చట్ట రూపంలో చేశారు. ఎప్పుడది 1800 మనకి 1920 1920లో ఒక చట్టాన్ని చేసి ఇండియాకి అప్పచెప్పినప్పుడు దానిలో చట్టంలో కొన్ని రిజల్యూషన్స్ పెట్టారు. దానిలో ఇదొకటి కాబట్టి దాన్ని వెంటనే ఆ మొత్తం అవన్నీ రిజల్యూషన్ ప్లాన్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ పాకిస్తాన్ వీళ్ళని ఒక రెడ్ క్రాస్ వాళ్ళకి అప్పచెప్పాలనేది ఒక రూల్. సో ఆ రూల్లో అప్పుడు అభినందన్ తీసుకొచ్చి మనకి రెడ్ క్రాస్ అప్పచెప్పినాక ఫస్ట్ రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక తీసుకెళ్లి మొట్టమొదటిగా మెడికల్ చెకప్ రెడ్ క్రాస్ చేయించారు. ఎవరు చేయించకూడదు అదర్లు. చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా 11 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులన్నీ కూడా చేసి అప్పుడు అతన్ని గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి అప్పచెప్పారు. మరి సార్ చెప్తున్నాను ఇందాక అదే విశ్వజనీనత, యూనిటీ. ఈ 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ యొక్క అంశాల్లో మనకి కనిపిస్తా ఉంటాయి ప్రతిదీ కూడా.